కాబట్టి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి నేను తీసుకున్న ఇనిషియేషన్ అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎలా ఏం లేదు, పర్సెప్షన్ అండి. బేసిక్గా మనం మనం మైండ్ సెట్ కొంచెం మనకి పోలీసు డాక్టర్ తర్వాతే మనకి ఈ పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ వర్కర్స్ వస్తారు. సో జనరల్గా మన మైండ్ సెట్ అది బేసిక్గా. ఈవెన్ బిఫోర్ కరోనా కొంచెం మనం మనం వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ చేయడం అట్లాంటివి మన మన సిస్టంలో ఉండదు జనరల్. సో కానీ ఈ మధ్య కేసీఆర్ గారు కానీ అందరు పదే పదే చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు చేసే వర్క్ అండ్ మనకి తెలుస్తుంది. మనం అంతా ఇంట్లో ఉన్నప్పుడు రోడ్ల మీద కంటిన్యూస్ పనిచేస్తున్నారు. సో అందరికీ అంటే చాలామంది చేంజ్ వచ్చింది యాటిట్యూడ్. పూలు వేస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు, దండం పెడుతున్నారు, ఇవన్నీ చూస్తున్నాం మనము. కాకపోతే ఇంకొంచెం ఏదైనా ట్యాంజబుల్గా అంటే వాళ్ళకి ఏదైనా పనికొచ్చే విధంగా అండ్ వాళ్ళ హెల్త్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచన వస్తే రోడ్ల మీద మనకి రెగ్యులర్ కనిపిస్తూ ఉంటారు. చెప్పులు లేకుండా వాళ్ళు ఏదో కప్పుకుని మాస్కులు సరిగ్గా లేకుండా తిరుగుతూ ఉంటారు. సో ఏదైనా చేయొచ్చు అని ఒక ఆలోచన. సో అది హెల్త్ పరంగా అండ్ మనం ఏదో ఇస్తున్నట్టు వాళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళకి ప్రైడ్, మనం ఇచ్చే గౌరవంతో పాటు వాళ్ళకి ప్రైడ్ ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళు ఎవరో ఇస్తున్నారు అని కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వస్తే బెటర్ ఏమో అని నేను జిహెచ్ఎంసీని కాంటాక్ట్ చేసి మీరే డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారా ఇచ్చేస్తామండి మేము అయితే అంటే రోడ్ల మీద మేము నుంచి లైన్లో నిలబెట్టి అంత కాకుండా రెగ్యులర్గా మీరు పొద్దున్న సాయంత్రం అట్లా ఇచ్చేయగలుగుతారా అంటే ఇచ్చేస్తామన్నారు. సో అక్కడి నుంచి ఇది హెల్త్ అండ్ వాళ్ళ గౌరవం సంబంధించిన విషయం అని ఐ ఫెల్ గుడ్. సో అందుకే కొంచెం విజిబుల్గా చేద్దాం అనుకున్నాను. అంటే వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఇద్దాము, ఏమైనా హెల్ప్ చేద్దాము, సే ఏదైనా మాస్క్ ఇద్దాము, ఏదైనా ఇద్దాము వీళ్ళకి అనుకున్నప్పుడు డైరెక్ట్ రోడ్ల మీద కాకుండా మేబీ జిహెచ్ఎంసీనే కాంటాక్ట్ చేసి వాళ్ళకి సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది అండ్ అది ఇట్ డోంట్ బి లైక్ అంటే పెద్ద ఇదిలా ఉండదని ఉద్దేశం. సో సో అది అది థాట్. సో వన్ మంత్ 1000 హెల్త్ డ్రింక్స్ ఇది బటర్ మిల్క్ అయినా వాళ్ళు వాట్ ఎవర్ జర్ చాయిస్ బేసిక్లీ ఇద్దామని వాళ్ళు ఒప్పుకున్నందుకు మినిస్టర్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఇట్ జస్ట్ ఇన్ ద స్పిరిట్ అంతే. మనం ఇంత కష్టకాలం డిఫికల్ట్ టైమ్స్ ప్రతి ఒడు ప్రాబ్లీ పక్కకి ఎవరు ఎవరు మన మన జీవితంలో లైఫ్ టైంలో మనము ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామని ఎవరు ఊహించలేదు. పొద్దున అందరి ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండి సినిమాలు చేసుకుంటే అంటే ఎంటర్టైన్మెంట్ పార్టీస్ పబ్స్ జాబ్స్ దీంట్లో ఉన్నదానికి సడన్గా ఇది ఒక వచ్చింది. సో వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ ప్రతి ఒళ్ళకి సమయం వచ్చేసింది అంటే పక్కకి తిరిగి చూస్తుండాలి. అంటే మనకంటే తక్కువ వాళ్ళు, మనకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్ళు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనం కనిపిస్తూ ఉంటారు. తిరిగి చూస్తే చుట్టూతో కనిపిస్తారు. ఏ లెవెల్ వాళ్ళకైనా ఆ లెవెల్కైనా తక్కువ వాళ్ళు కనిపిస్తున్నారు అలాంటి పరిస్థితి. సో మనం ఏదో ఒకటి చేయాలి కానీ అది మన రెస్పాన్సిబిలిటీ అవ్వకపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైమ్స్లో ఇంకా అంటే ఇది ఇది అవసరం కూడా. అంటే మనం అందరం కలిసి దేశంగా ముందుకెళ్ళాలి అంటే మాత్రం ఇది పోస్ట్ కరోనా కూడా ఇది చాలా అవసరమైన విషయం. యాక్చువల్లీ మనం మనం వేరే వాళ్ళ గురించి కన్సర్న్ ఉండి తీరాలంటే ఆప్షన్ లేదు యాక్చువల్లీ. చాలా బాగా చేస్తున్నాను అండి. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. నేను కూడా అంటే మా మా సినిమా మధ్యలో అంటే షూటింగ్ మాది ఆగింది, ఇంకా వేరే షూటింగ్కి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళందరికీ మా యూనిట్ మెంబర్స్కి అందరికీ 50 మంది దాకా మీరు ఒక 2 మంత్స్ శాలరీ ఇచ్చేసాం. సో నా పార్ట్ నేను చేస్తున్నాను అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ ఎంతగా రీచ్ అయ్యారని నేను కూడా ఊహించలేదు అంతగా రియాక్ట్ అయ్యి రీచ్ అయ్యారని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. చాలా బాగా చేస్తున్నాను అండి. చిరంజీవి గారు అంటే ఆయన ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే ఇంక అందరూ డెఫినెట్గా అది సక్సెస్ కరెక్ట్గా అంటే రీచ్ అవుతుంది అనుకునేది అంటే ఇవ్వడం ఒక ఎత్తు కరెక్ట్గా రీచ్ అవ్వడం ఒక ఎత్తు. ఐ థింక్ ఇట్స్ డూయింగ్ దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్.